నిన్న తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు కందుకూరులో రోడ్ షోలో 8 మంది మృతి చెందటం చాలా బాధాకరమైనటువంటి అంశం. ఆ మృతుల కుటుంబాలకు తీవ్ర సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నాను. అసలు ఈ దుర్ఘటన కారణం ఏమిటి? ఎందుకు 8 మంది మురుగు కాలువలో పడి చనిపోయారు? ఇది ప్రజలు ఆలోచించాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా. 8 నిండు ప్రాణాలు పోవటం అంటే చిన్న అంశం కాదు. ఇట్ ఈజ్ నాట్ ఎన్ యాక్సిడెంట్. కేవలం చంద్రబాబు నాయుడు గారు గ్రాఫ్ పడిపోతుంటే ఆ గ్రాఫ్ని పెంచుకోవాలని రాష్ట్రవ్యాప్తంగా తిరిగి చాలా పెద్ద ఎత్తున జనం వస్తున్నారనేటువంటి ఒక భ్రమను కలిగించడం కోసం నారా చంద్రబాబు నాయుడు గారు ప్రీ ప్లాన్డ్గా ఇరుకు సందుల్లో గొంతుల్లో తీసుకొచ్చిన జనాన్ని చూపించి డ్రోన్ ద్వారా చూపించి తనకేదో పెరిగిపోతుందని చూపించాలనే తాపత్రయం వలనే ఇవాళ కందుకూరులో ఈ సంఘటన జరిగిందనేది నా అభిప్రాయం. ఒక మురుగు కాలువలో పడి చిన్న రోడ్లో కొన్ని వందలు వేల మందిని తీసుకొచ్చి పెడితే ఎలా ఉంటుంది? అదే పరిస్థితి అక్కడ జరిగింది. 8 ప్రాణాలు పోవటం జరిగింది. దీనికి బాధ్యత వహించింది, బాధ్యత వహించాల్సింది చంద్రబాబు నాయుడు గారు. ఆయన ప్రచార పిచ్చి అనండి, లేకపోతే ఏదో విధంగా నాకు బ్రహ్మాండంగా ప్రజలు వస్తున్నారని చెప్పుకోవాలనేటువంటి ప్రయత్నం కానివ్వండి, దానివల్లనే 8 ప్రాణాలు కోల్పోవటం జరిగింది. ఇది దుర్మార్గమైన విషయం. ప్రజలు ముఖ్యంగా దీన్ని తెలుసుకోవాలని కూడా నేను మనవి చేస్తున్నాను. అదేవిధంగా తెలుగుదేశం కార్యకర్తలు కూడా మనవి చేస్తున్నారు. ఇరుకు సందుల్లో పెట్టేవాటి కార్యక్రమాలకి మీరు వెళితే ఇలాంటి దుర్ఘటనలే జరుగుతాయి. ఓ బహిరంగ సభ పెట్టుకోమనండి, అభ్యంతరం ఉంది చేరిలేసి. మన ఖమ్మంలో పెట్టుకున్నాక రాపోయినా కూడా ఏదో వచ్చినట్టు చూపించారు, దూరం దూరం చేరిలేసి. అలా కాదు, ఇరుకు సందుల్లో పెట్టుకునే కార్యక్రమం చేస్తున్నారు. ఇది సరైన విధానం కాదు. దీన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను.